ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మీకు చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంత ఇంట్రెస్టింగ్ వీడియో నేను చేయడానికి ఒక రీజన్ ఉందండి అది కూడా నేను లాస్ట్లో చెప్తాను అండ్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామో లేట్ చేయకుండా వెళ్ళబోయే ముందు మీలో కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నేను అప్లోడ్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందనమాట ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే తెలుగు యూట్యూబ్ చరిత్రలోనే రికార్డులు సృష్టించినటువంటి స్వాతి ఆర్లగడ్డ అండ్ రాజు ఆర్లగడ్డ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి వీడియోలో నేను ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది అది కూడా చెప్తానండి మీకు మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నా అనాలిసిస్ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా రాజు ఆర్లగడ్డ ఛానల్ ఈ మధ్య స్టార్ట్ అయిందండి యూట్యూబ్లో ఒక వన్ మంత్ అవుతుంది స్టార్ట్ చేసి ఈ వన్ మంత్లోనే రాజు అన్న చాలా సక్సెస్ అయ్యాడు అంటే ఒక బాహుబలి వన్ టూ ఎంత ఫేమస్ అలా అనమాట రాజు ఆర్లగడ్డ స్వాతి ఆర్లగడ్డ కూడా అంతే ఫేమస్ అండి వీళ్ళది ఇంకొక ఛానల్ స్వాతి అగ్రికల్చర్ అది కూడా చాలా ఫేమస్ అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నాకు బాగా ఇన్స్పిరేషన్ అనమాట స్వాతి అండ్ రాజు అన్న నేను ఎంతోమంది యూట్యూబర్స్ ఉండగా కేవలం వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను వీళ్ళ వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను అనమాట ఫ్రెండ్స్ నేను అసలు చాలా ఇంట్రెస్టింగ్గా చూసేదాన్ని వీడియోస్ అయితే ఒక వీడియో టెన్ మినిట్స్ ఉందనుకోండి అందులో రాజు అన్న స్వాతి చేసే కామెడీ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే అంత బాగా చేస్తారు నేను ఒక వీడియో చూశానండి వాళ్ళది కేక్ మొత్తానికి జీవితంలో కేక్ రెడీ చేశాను అనే వీడియో ఒకటి ఫస్ట్ టైం చూశాను నేను వాళ్ళ ఛానల్లో నేను ఫస్ట్ టైం చూసిన వీడియో అది స్వాతి ఆర్లగడ్డ ఛానల్ నుంచి ఆ వీడియో ఒక ట్వెల్వ్ మినిట్స్ ఉందనుకుంటానండి నాకు గుర్తు లేదు సరిగ్గా ట్వెల్వ్ మినిట్స్ కూడా ఫుల్ నవ్వు అనమాట ఫుల్ కామెడీ అంటే ఎంత స్వీట్గా వాళ్ళిద్దరి మధ్య ఎంత మంచి ఏమంటారు ఎంత మంచి భాగస్వామ్యం అంటే అంత మంచి భాగస్వామ్యం మంచి జోక్స్ వేసుకుంటూ వీడియోస్ తీస్తున్నారండి నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ చూడడంతోనే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది నాకు ఇంకా ఇంకా వీడియోస్ చూడాలనిపించింది అనమాట మెయిన్ ఏంటంటే మనము చాలా వరకు అనుకుంటూ ఉంటామండి అంటే ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు నేను ఎవరి రీజన్స్ని కూడా తప్పు పట్టను ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది అలాగే వాళ్ళ మీద నా అభిప్రాయాన్ని కేవలం నా నేను అనుకున్న దాన్ని ప్లస్ నా అభిప్రాయాన్ని నాకు అనిపించిన దాన్ని మాత్రమే మీతో పంచుకుంటున్నానండి అంతకుమించి ఇంకేం లేదు అంటే ఎవరి తెలివితేటల్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అనమాట యూట్యూబ్ అనేది ఎవరి ఎవరికి సొంతం కాదు కదా ఎవరి తెలివి మీద వాళ్ళు వాళ్ళు సంపాదించుకోవచ్చు లేకపోతే వాళ్ళు డెవలప్ అవ్వచ్చు వాళ్ళ ఛానల్ని అలా వాళ్ళ ఛానల్ గ్రో చేసుకోవచ్చు ఇలా అనమాట అలా నేను వాళ్ళని చూసినప్పుడు మెయిన్గా రాజు అన్నను చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యానండి చెప్పాలంటే చాలా అన్న చేసే వీడియోస్ ఒక్కొక్కటి చూస్తుంటే అలా చాలా బాగుంటాయండి నాకు చాలా బాగా నచ్చాయనమాట స్వాతి కూడా చాలా న్యాచురల్గా చాలా సింపుల్గా ఉంటుంది అంటే యూట్యూబ్లో ఏదో డబ్బులు సంపాదిస్తున్నాం కదా బాగా అని చెప్పేసి మంచిగా అంటే ఏమంటారు స్టార్టింగ్లో ఒక విధంగా ఉండడం మళ్ళీ కొంచెం డెవలప్ అయ్యాక మరో విధంగా ఉండడం అలా కాకుండా చాలా స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ వీడియోలో తను ఎలా ఉందో ఇప్పటివరకు కంటిన్యూస్గా చేసే వీడియోలో కూడా సేమ్ అలానే ఉంది అది నాకు చాలా బాగా నచ్చింది స్వాతిలో నెంబర్ వన్ క్వాలిటీ అంటే అదే అని చెప్పొచ్చండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట వాళ్ళ డెవలపింగ్కి ఇదే ఏమో మెయిన్ రీజన్ అనిపిస్తుంది నాకైతే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది ఓన్గా మాట్లాడేసేయడం వాళ్ళు ఎలా అయితే ఉంటున్నారో అదే చూపించడం న్యాచురల్గా చూపించడం అంటే ఎక్కువ చేయడం అలా కాకుండా ఓన్లీ న్యాచురల్గా చూపించడం ఇలాంటివన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అండ్ నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి యూట్యూబ్లో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ నాకు ఇన్స్పిరేషన్ రాజు అన్న స్వాతి అనే చెప్పొచ్చండి వాళ్ళ జంటనే చెప్పొచ్చు అలాగే వాళ్ళ జంట తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్త కూడా కాదు ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ నేను వీళ్ళ గురించి ఇంత బాగా మాట్లాడగలుగుతున్నారంటే నేను వాడు వాళ్ళ వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను అనమాట చాలా ఫేవరెట్ అనమాట నాకు వాళ్ళ వీడియోస్ అన్నీ నేను మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాను ఒక్క వీడియో కూడా మిస్ అవ్వను ఫ్రెండ్స్ ఇంకా నేను మీకు తమ్నైల్లో చెప్పినట్టు వాళ్ళ గురించి నాకు తెలిసిన నిజాలైతే ఇవే ఫ్రెండ్స్ ఇంకా ఈ మధ్య మంచి మంచి కాన్సెప్ట్ తోటి దూసుకెళ్ళిపోతున్నారు స్వాతి ఆర్లగడ్డ అండ్ రాజు ఆర్లగడ్డ అన్న వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియోలు కూడా తీస్తున్నారు కదా నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఏంటంటే చాలామంది డెవలప్ అయిన తర్వాత అంటే మేబీ చెప్పచ్చు కొంచెం డెవలప్ అయిన తర్వాత కూడా మనం ఎందుకు హెల్ప్ చేయాలి అనేది ఉంటుంది కొంతమందికి చాలామందికి కానీ రాజు అన్న అలా రాజు అన్న స్వాతి అలా అయితే కాదు కొత్త యూట్యూబర్స్కి చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు అది నాకు చాలా బాగా నచ్చింది మెయిన్గా చెప్పాలంటే అంటే చాలామంది అనుకోవచ్చండి వాళ్ళు ఏమన్నా ఫ్రీగా చేస్తున్నారా గిఫ్ట్లు ఇస్తు గిఫ్ట్లు తీసుకునే కదా చెప్తున్నారు అనుకోవచ్చు కానీ తీసుకున్న హెల్ప్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి చాలా తక్కువ కదా అందుకనమాట అంటే గిఫ్ట్లు తీసుకుంటున్నారు తీసుకోవట్లేదని నేను చెప్పట్లేదు గిఫ్ట్లు తీసుకుంటున్నారు కానీ తీసుకున్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు మేబీ అనేది నా అభిప్రాయం అండి ఇలా కొత్త కొత్త యూట్యూబర్స్కి మంచి అవకాశాలను ఇస్తూ మంచిగా వాళ్ళను సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు అనమాట అది నాకు చాలా బాగా నచ్చింది నేను అది కూడా చూశాను ఈ మధ్య ఈ మధ్య వీడియోస్ అన్నీ అన్బాక్సింగ్ వీడియోలు చేస్తున్నారు స్వాతి ఆర్లగడ్డ ఛానల్లో చాలా బాగా అనిపించింది అండ్ వాళ్ళు పంపించే గిఫ్ట్లు అవి కూడా చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ కానివ్వండి వాళ్ళు సపోర్ట్ చేసే విధానం కానివ్వండి చాలా న్యాచురల్గా అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే ఇదండి ఇది కేవలం నేను ముందు మీకే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇదేంటంటే కేవలం నా అభిప్రాయం అనమాట నాకు అనిపించింది నేను వాళ్ళ గురించి నాకు అనిపించింది నేను మీతో షేర్ చేశాను అంతకు మించి ఇంకేం లేదనమాట ఇంకా వచ్చేసి ఇది ఫ్రెండ్స్ వాళ్ళు మొత్తంగా నేను అనుకున్న దాన్ని బట్టి చూస్తే చాలా మంచి వాళ్ళు అండ్ చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు అనమాట మన యూట్యూబ్లో ఏంటంటే ఫ్రెండ్స్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కూడా వాళ్ళకి మంచి గుర్తింపు అనేది వస్తుంది అది లేట్ అయినా కావచ్చు కానీ రావడం మాత్రం పక్క అనమాట అలాంటి నెంబర్ వన్ టాలెంట్ ప్లేస్లో ఉండే ఉంటారనమాట మన రాజు అన్న స్వాతి వాళ్ళిద్దరిని చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇదనమాట ఫ్రెండ్స్ నేను ఈరోజు వీళ్ళ గురించి మాట్లాడడానికి రీజన్ కూడా ఇదే ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు నాకు అనిపించింది మంచిగా చేస్తారు వీడియోస్ బాగా చేస్తారు వాళ్ళకు అనిపించింది మాట్లాడతారు అండ్ చాలా న్యాచురల్గా ఉంటాయి వీడియోస్ కూడా అదనమాట నాకు చాలా బాగా నచ్చింది నేను స్టార్ట్ చేయడానికి కూడా యూట్యూబ్ వాళ్ళే అనమాట రీజన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు గనక నచ్చిందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో నా అభిప్రాయం ప్రకారం కేవలం నా అభిప్రాయమే ఫ్రెండ్స్ ఇది నేను అనుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను మీకు చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు అది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ మనం ఏమి అనకూడదు మన ఒపీనియన్ మనదనమాట అలా ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ వాళ్ళైతే చాలా మంచి వాళ్ళు చాలా చాలా మంచి వాళ్ళని నేను అనుకుంటున్నాను ఇంకా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలాగే మీకు గనక నచ్చకపోతే డిస్లైక్ చేయండి నో ప్రాబ్లం నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్ నేను ఓకేనా ఫ్రెండ్స్ మరి నేను ఉంటాను బాయ్ చూశారు కదండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ